నమస్తే అండి. ఈరోజు ఏం చేయబోతున్నా అంటే పెసరపప్పు సాంబార్, టిఫిన్ సాంబార్. ఇడ్లీకి, దోశకి, బూరికి అన్నిటికీ బాగుంటుంది. అది ఎలా చేయాలని చూపిస్తా. దీనికి ముందుగా ఏం చేయాలంటే కొద్దిగా పెసరపప్పు నేను తీసుకున్నా. ఇది తీసుకుని బాగా కడుక్కోవాల. కడిగి కుక్కర్లో పెట్టాల. కుక్కర్లో పెట్టి ఒక 3-4 విసులు వచ్చే వరకు, వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాల. ఇప్పుడు తాలింపుకు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలా. దానికి తాలింపు గింజలు ఏంటంటే సోంపు, గ్రాంపు, తాలింపుకు ఇది వేసుకోవాలండి. ఆయిల్ వేడి అయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలా. దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలా. ఇప్పుడు టమాటా వేసుకోవాలా. ఇప్పుడు కరేపాకు, వెల్లుల్లిపాయలు కొద్దిగా, అల్లం కొద్దిగా దంచుకున్న అది కూడా వేస్తున్నాను దాంట్లో. ఈరోజు ఈ సాంబార్కి నేను ఈరోజు క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ తీసుకున్నా. పచ్చబట్టాని కూడా తీసుకోవచ్చు, వంకాయ కూడా వేసుకోవచ్చు. వంకాయ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఈరోజు క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, వంకాయ, పచ్చబట్టాని, గంధ వేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది వంకాయ వేసుకుంటే, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో పప్పు, పెసరపప్పు ఉడికిచ్చినాం కదా, అది దాంట్లో వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలా. దీనికి కారం వేరే ఏం లేదు, పచ్చిమిరపాయలే. ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వాటర్ పోసుకుని పసుపు, ఉప్పు అంతే వేసుకోవాలి. ఇంకా వేరే ఏం లేదు. కారానికి పచ్చిమిరపాయలు ఆల్రెడీ వేసేసిన అంతే. తగినంత సాల్ట్ వేస్తున్నానండి. పసుపు కూడా వేసుకుంటున్నాను. అర టీ స్పూన్ పసుపు. అంతే ఇంట్లో ఇంకా ఏం వేసేది ఏం లేదు. లాస్ట్ కొత్తిమీర చల్లుకుని వేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలంతా బాగా ఉడికిపోయిందండి. ఈ టైంలో ఏం చేయాలంటే 1 టీ స్పూన్ సోంపు, పొడి చేసుకున్న సోంపు 1 టీ స్పూన్ వేసుకోవాలా. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. కొద్దిగా అంతే సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీ, దోశ అన్నిటికీ బాగుంటుంది. బూరికి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఈ సాంబార్ మళ్ళీ మీరు కూడా చేసుకుని నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.